నమస్తే బంగ్లాదేశ్ లో భారత్ కు ఆందోళన కలిగిస్తుంది వేల సంఖ్యలో రైఫిళ్లు లక్షల సంఖ్యలు బుల్లెట్లు గ్రెనేడ్లను ఆందోళనకారులు లూటీ చేశారు లూటీ చేసిన ఆయుధాలను అప్పగించాలని బంగ్లాదేశ్ సైన్యం పదే పదే హెచ్చరికలు జారీ చేసినా ప్రయోజనం కనిపించడం లేదు దీంతో సైన్యం నేరుగా రంగంలోకి దిగి కార్డును సెర్చ్ చేస్తుంది సుమారు మూడు లక్షల తూటాలను ముష్కరులు అపహరించారు వీటిలో చాలా వరకు ఇప్పటికే దేశ సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది దాదాపు ఇరవై ఒక్క వేల ఆందోళన చెందుతున్నాయి సాయుధ బలగాల వద్ద గల ఆయుధ సామాగ్రి లూఠీ కావడంతో దేశవ్యాప్తంగా తుపాకుల లైసెన్స్లను కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది బంగ్లాదేశ్ పరిణామాలు అన్ని విధాలుగా భారత్ ముప్పుగా పరిణమించాయి మయన్మార్ లో తయారయ్యే అక్రమ ఆయుధాలు బంగ్లాదేశ్ లో గురైన ఆయుధ సంపదతో పాటు పశ్చిమ బెంగాల్లో తయారయ్యే నాటు తుపాకులు దేశంలోని అనేక ప్రాంతాలకు బంగ్లాదేశ్ లో బుల్లెట్లు పెద్ద మొత్తంలో ఈశాన్య రాష్ట్రాలకు చేరవేసే అవకాశాలు ఉండడంతో సరిహద్దు దళాలు గస్తీని ముమ్మరం చేశాయి పశ్చిమ బెంగాల్లోని చౌబీస్ పరిగణలో తయారైన నాటు తుపాకులు నాటు బాంబులు ఈశాన్య రాష్ట్రాలకు తరలించిన ఘటనలు కోకొలలు బంగ్లాదేశ్ లో అల్లరి మూకలు లూటీ చేసిన ఆయుధాలను తిరిగి అప్పగించడానికి ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ మూడవ తేదీతో ముగిసింది అయినా అపహరించిన ఆయుధాలు అప్పగించిన దాఖలాలు లేవు దీంతో సైన్యం నేరుగా రంగంలోకి దిగింది లూటీ చేసిన ఆయుధాల్లో చాలా వరకు ఆటోమేటిక్ ఆయుధాలు ఉండడంతో పాటు వాటికి సంబంధించిన తూటాలు కూడా ఉండడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయుధాల అపహరణను తీవ్రంగా పరిగణిస్తోంది సీసీ కెమెరాల లూటీ దృశ్యాలు రికార్డైన ముసుగులు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారిందంటున్నాయి బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం సరిహద్దుల వెంబడి గస్తీ తీవ్రం చేసింది నెల రోజులుగా భారతులకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై సైతం హత్యాయత్నానికి పాల్పడుతున్నారు ఈ ఏడాది జులైలో చౌబీస్ పరిగణ ప్రాంతంలో బిఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశుల దాడి జరపడంతో కేంద్రం అప్రమత్తమైంది బంగ్లాదేశ్ ఆందోళన సమయంలో లూటీ చేసిన ఆయుధాలు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున ముఠాలు సరిహద్దులో మాటు వేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో సరిహద్దులో భద్రతను పటిష్టం చేసింది ప్రభుత్వం ఆగస్టు తొలి వారంలో సైతం చొరబాటు ప్రయత్నాలు జరిగాయి బంగ్లాదేశ్ త్రిపుర సరిహద్దుల ద్వారా సుమారు మూడు వందల మంది బంగ్లాదేశీలు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు సరిహద్దు రక్షణ దళాలు జరిపిన కాల్పుల్లో కొంతమంది మరణించిన దాఖలాలు కూడా ఉండడంతో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న పెట్రాపోల్ చెక్పోస్ట్ తూర్పు భారతదేశానికి చాలా ముఖ్యమైంది పశ్చిమ బెంగాల్లోని నార్త్ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని ఈ సరిహద్దు మార్గం ద్వారానే రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి పెట్రాపోల్ దాని సమీపంలోని బంగావ్లో ఎప్పుడూ సందడి కనిపిస్తుంటుంది కోల్కొత్త ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది దీని కారణంగా ఇది తూర్పు భారతదేశానికి అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గంగా మారింది సరిహద్దు పక్కనే బెనాపోల్ ఉంటుంది ఇది బంగ్లాదేశ్ లో ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వైద్యం కోసం వచ్చే ప్రజలు ఇక్కడ కనిపిస్తారు వారు కోల్కతాకు వస్తారు బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితుల కారణంగా పెట్రాపోల్ బంగావ్ ఇతర సరిహద్దు ప్రాంతాల ప్రజలు చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు సరిహద్దులో అదనపు బలగాలను మోహరించిన బిఎస్ఎఫ్ సరిహద్దులను మూసివేసింది బంగ్లాదేశ్ లో జరిగిన ఆయుధాల లూటిపై భారత నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి కేవలం షేక్ హసీనాను గద్దెదించడం మాత్రమే ఆందోళన లక్ష్యం కాదని భారత్ మొదటి నుంచి గట్టిగా విశ్వసిస్తోంది బంగ్లాదేశ్ ను ఉగ్రవాద స్థావర దేశంగా మార్చడమే టెర్రర్ సంస్థల ప్రధాన ఉద్దేశమని ఆయుధాల లూటిని నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతోంది ప్రభుత్వ ఆయుధాల లూటి అనేది బంగ్లా ఆందోళనల సమయంలో జరగలేదు ఆందోళనలు ముగిసిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లూటి చోటు చేసుకుంది అంతేకాదు ఆందోళనకారులు ఏరి కోరి ఎంపిక చేసుకున్న మహమ్మద్ యూనస్ సారథ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయుధాగారాలపై దాడి జరగడంతో భారత నిఘా వర్గాలు తమ వేగలను అప్రమత్తం చేశాయి నాలుగు వారాల క్రితం పాకిస్తాన్ కు సంబంధించిన నిఘా సంస్థల ఏజెంట్లు ఢాకా కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రం చేశాయి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారత ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ప్రజలను రెచ్చగొడుతున్నాయి పాక్ నిఘా సంస్థలు తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు భారత్ నుంచి ముప్పు ఉందంటూ చేస్తున్న ప్రచారం విషయంలో భారత్ ఆచితూచి స్పందిస్తోంది తగిన ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఒకవేళ అలాంటి ఆధారాలు దొరికితే అంతర్జాతీయ వేదికలపై కుట్రలు బహిర్గతం చేసి దౌత్యపరమైన ఒత్తిడి తేవాలని విదేశాంగ శాఖ వేచి చూస్తోంది ఇక మరోవైపు అతివాద ఇస్లామిక్ నాయకుడు హెఫాజత్ ఎ ఇస్లాం నేత మామునుల్ హక్తో ప్రధాని యునెస్ భేటీ కావడంతో సర్వత్రా కొత్త చర్చ మొదలైంది హింసను ప్రేరేపిస్తున్నాడనే ఆరోపణలతో మామూనుల్ హక్కును షేక్ హసీనా ప్రభుత్వం గతంలో అరెస్ట్ చేసింది జమాతే నిషేధం ఎత్తివేయడంతో పాటు మామూనుల్ హక్ తో భేటీ కావడంతో తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత వ్యతిరేక వైఖరి తీసుకుంటుందా అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి ఇదిలా ఉండగా లూటీ అయిన ఆయుధాలు ఎక్కడ దాచరని విషయంలో సైతం అనేక వదంతులు ప్రచారాలు చేస్తున్నాయి ఆకస్మిక ఆందోళనలో ఆయుధాల లూటీ జరగలేదని ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆయుధాల అపహరణ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సైనిక అధికారులు రెండు వారాలుగా కార్డన్ సెర్చ్లు చేసినప్పటికీ ప్రయోజనం లేదంటున్నారు ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఆయుధాలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసినట్లు బంగ్లాదేశ్ నిఘా సంస్థలు తాత్కాలిక ప్రభుత్వానికి నివేదికను సమర్పించాయి దాచి ఉంచిన ఆయుధాలను ఆందోళనకారులు ఏ క్షణమైన వినియోగిస్తే మరింత ప్రమాదమని కూడా ప్రభుత్వానికి వెల్లడించినట్లు సమాచారం ఆయుధాల లూటి నేపథ్యంలో భారత అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్ తన వేగలను ఢాకాలో మోహరించినట్లు అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి ఉగ్రవాద సంస్థలు వారి అనుయాయుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఆయుధాలు దాచి ఉంచిన స్థావరాలు ఎవరి ఆధనలో ఉన్నాయో పసిగట్టేందుకు స్థానిక ఏజెంట్ల సహకారంతో బృందాలను పురమాయించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది మొత్తంగా బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కు తలనొప్పిగా మారాయి మరోవైపు షేక్ హస్సినాకు సంబంధించిన దౌత్య పాస్పోర్ట్లు రద్దు కావడం డజన్ల కొద్ది హత్య కేసులు నమోదు కావడంతో ఆమెకు భారత ప్రభుత్వం ఇచ్చిన ఆశ్రయం విషయంలో భారత ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు